వెల్కమ్ టు టీఫై న్యూస్. దిస్ ఈజ్ రమ్యశ్రీ. ఈరోజు వార్తల్లోని విశేషాలు. తెరాస ప్రభుత్వం ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే స్పైస్ బోర్డు తరలింపు ఆగిందని, వరంగల్లోనే స్పైస్ బోర్డు ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్టు రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వరంగల్ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద మార్కెట్ అయినందున వరంగల్లో స్పైస్ బోర్డు నెలకొల్పుతున్నట్టు చెప్పారు. స్పైస్ బోర్డ్ ల్యాబ్ ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ఎకరం స్థలాన్ని కేటాయించనున్నట్టు వివరించారు. పసుపు చిల్లీ వ్యాపారస్తులకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక సహకారం అందిస్తుందని తెలిపారు. వారికి కావాల్సిన సాంకేతికపరమైన అన్ని సహకారాలు అందించడానికి కూడా స్పైసెస్ బోర్డ్ సిద్ధంగా ఉందనే అంశాన్ని కూడా వారి సందర్భంగా తెలియజేశాం. మరి గతంలోనే భాగంలో స్పైసెస్ బోర్డు మీద మరి చామరా కామర్స్ రిక్వెస్ట్ మేరకు మరి మన మార్కెటింగ్ మరియు అగ్రికల్చర్ శాఖ ద్వారా ఒక ఎకరం ల్యాండ్ మరి మనకు మార్కెట్ యాప్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి దానికి స్టేట్ గవర్నమెంట్ పంపడం జరిగింది. అది చాలా అధికారులతో మాట్లాడితే ల్యాండ్ త్వరగా అప్పగిస్తే వెంటనే దాంట్లో మేము చర్యలు తీసుకొని ఏదైతే వరంగల్ స్పైస్ బోర్డ్ డివిజనల్ ఆఫీస్ ఉందో దీన్ని రాష్ట్ర ఆఫీస్గా ఇక్కడనే రాష్ట్రమంతా వరంగల్ నుంచే మా ఆపరేషన్ మరి డెవలప్ చేస్తాం. ఇంకా మీరు ఒక ఇంప్రూవ్మెంట్స్ ఎంతైతే అని ఒక రాష్ట్ర కార్యాలయంలో మనం డెవలప్ చేయడానికి కొన్ని స్కీమ్ ద్వారా పెట్టుకోవాలనుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ఇద్దరి సహకారంలో పెట్టాలనుకుంటున్నాం. దానికి అదేవిధంగా ఈ స్పైస్ బోర్డు మీద ఏదైతే ఏదైతే చెప్పిందో ప్రథమ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే అఫ్జల్ బియా బాణి ఉరుసు ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. 3 రోజుల పాటు కన్నుల పండుగగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని భక్తులతో పాటు వివిధ దేశాలకు చెందిన వారు ప్రార్థనల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం దర్గా పీఠాధిపతి కుస్రుపాషా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూజా కార్యక్రమంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహర్లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేశానికి దాడి చెప్పే విధంగా పోతున్నందుకు నిజంగా సంతోషం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మొన్న సందర్ నిన్న ఈరోజు భగవాన్ చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం. ఈ 340 చరిత్రను దేశవ్యాప్తంగా కూడా ఇంకా వ్యాప్తి చేసే విధంగా ఈ దర్గాను మరి అన్ని రకాలు అభివృద్ధి చేయాలని చెప్పి గత 2 సంవత్సరాల క్రితం నేను అప్పుడు ఏదైనా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఉంటే అప్పుడు సమీక్షించి
ఇక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టి అధికారులతో సమీక్షించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ వర్గాన్ని మనం చాలా అభివృద్ధి చేస్తున్నాం. సరిగా మన సరిగానే ఈ ప్రాంతంలోనే ఉసూరు కాన కూడా నిర్మాణం చేయబోతున్నామని మీ అధ్యక్షుడే తెలియజేశారు. ఎవరైనా చనిపోతే వాళ్ళను మనం బయట గ్రౌండ్ తీసుకుపోయే ముందు కొన్ని మతాచారాలు ఉంటాయి, దాని ప్రకారం ఆ ఆచారాలు నిర్వహించడానికి ఎక్కడ మన దగ్గర సరైన సౌకర్యం లేదు. అందుకని ఇక్కడ ఉసూరు కాన నిర్మాణం కూడా చేసి ఆ బాడీని తీసుకొచ్చి ఉసూరు కాలలో మతాచారాల ప్రకారం పూజలు చేసి వాళ్ళను బయట చేసేదానికి వీలుగా వారి సూచనలు ఏర్పడిన ఉసూరు కాలను కూడా మంజూరు ఇవ్వడం జరిగింది అని చెప్పి సందర్భంగా మీకు సమయం కలిగేసి రాష్ట్రం అనుభవించే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్పొరేట్ సర్కారు ఈ ఉత్సుకారు పెద్ద ప్రజలకు వస్తున్నారు. ఇక్కడ ఈ దర్గాకున్న ప్రత్యేకత ఏంటంటే ముస్లిమ్స్ మాత్రమే ఈ దర్గాకు రారు, హిందువులు కూడా చాలామంది ఈ దర్గాకు వచ్చి దర్గా దర్శించి పూజలు చేసుకుని వెళ్తూ ఉంటారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారానికి 24 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ లభించకపోవడంతో కార్మికుల నాయకులతో పాటు ఇతర పార్టీల ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం హన్మకొండ ఏకశిలా పార్కులో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సిపిఐ పార్టీ మద్దతు తెలుపుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. సిపిఐ జిల్లా కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దీక్ష శిబిరం ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీక్షకు మద్దతుగా జిల్లా కాంగ్రెస్ సిపిఎం పార్టీలు సంఘీభావం తెలిపి అనంతరం వారు మాట్లాడారు. అయ్యా, మీరు పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు వాళ్ళు చేసిన పోరాటం మీకు దేవుళ్ళలాగా కనబడ్డారు. ఈరోజు మరి వాళ్ళు దయ్యాలాగా అసలు వాళ్ళకు సంబంధం లేదనే విధంగా మాట్లాడుతున్నావు. నీ పరిపాలన విధానాన్ని ప్రజలలో తెలిసిపోయింది. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మరి కార్మికులు కానీ వివిధ రాజకీయ పక్షాలు కానీ ఏ రాజకీయ పక్షమైనా కార్మికులకు అండగా ఉండే పక్షాలన్నింటితో పాటు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మమేకమై వాళ్ళ కోరికలు పరిష్కారమైనంత వరకు తప్పకుండా వారి పక్షాన నిలబడతామని తెలియజేస్తున్నాం. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేకున్నా ఈయన పార్లమెంటు సభ్యులు ఓట్లేస్తేనే ఆడ చట్టమైంది. మరి ఈయన వల్ల చట్టమైంది. బీజేపీ ఇవాళ టీఆర్ఎస్ ఇద్దరు కూలబలుకొని అటు దేశాన్ని వాళ్ళు ఇటు రాష్ట్రాన్ని వీళ్ళు మొత్తం దోసుకో తినడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తారు. అందుకోసం ఇవాళ ఆర్టీసీని ప్రజలందరికీ ఉపయోగపడే ఓ పెద్ద రవాణా సంస్థ భారతదేశంలో రోల్ మోడల్గా నడుస్తుంది. మనం కాదు చెప్పింది, ఇవాళ అనేక పార్లమెంటరీ కమిటీలు అనేక సంస్థలు అనేక విషయాల్లో ఆర్టీసీ మీద అనేక గుర్తింపు వచ్చింది. అలాంటి ఆర్టీసీని ఇవాళ నాశనం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇవాళ ప్రైవేటీకరణ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒకవేళ కనుక ప్రైవేటీకరణ చేస్తే మనందరం చూస్తాం. ఇవాళ ప్రైవేటీకరణ ప్రైవేట్ అంటే లాభం. ఇవాళ ఆర్టీసీ అనేది ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేస్తుంది. ఇవాళ ప్రజలు ఎక్కినలా ఎక్కలేదంటూ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగర ప్రజలు కమిషనర్ రవికిరణ్ కు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజావాణిలో మొత్తం 17 అర్జీలు వచ్చినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, వింగ్ అధికారులు పాల్గొన్నారు. పర్మిషన్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని, ఆర్టీసీ కార్మికులు కేవలం 6 గంటలు పనిచేస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందని, కార్మికులు అవసరం మేరకు 14 గంటలు డ్యూటీ చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఈ విధంగా శ్రమించే కార్మికులను పనిచేయడం లేదని అనడం సబబు కాదని ఆర్టీసీ జేఏసీ నాయకులు వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు 6 గంటలు పనిచేస్తున్నట్లు నిరూపించగలిగితే తాము సమ్మెను వెంటనే విరమిస్తామని, లేదంటే ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సోమవారం హన్మకొండ ఏకశిల పార్కులో ఆర్టీసీ కార్మిక జేఏసీతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు పాల్గొని సంఘీభావం తెలిపారు. 24 రోజులు గడుస్తున్న ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే రానున్న రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వెంకన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? మరి ఎవరు సిద్ధంగా ఉన్నదో బహిరంగ చర్చకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎవరు లేని పని 14 గంటలు ఏ డిపార్ట్మెంట్లో అధిక కష్టం, అధిక పనిభారం, గొడ్డు చాకిరి, ఎట్టి చాకిరి, అధిక పనిష్మెంట్లు, తుమ్మితే దగ్గితే ఉద్యోగాలు పోయేది కేవలం ఆర్టీసీ డిపార్ట్మెంట్లోనే. ఏ డిపార్ట్మెంట్ ఏదటువంటి శిక్షలు ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉన్నది. ఇది అబద్ధమైతే, ఇది కనుక అబద్ధమైతే ఈ సమ్మెను మేము బేషరత్తుగా మేము సమ్మెను మేము క్లోజ్ చేసుకుని వీటిలో పోతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చలు చేయడానికి సాధించలేదు. ఇలా హైకోర్టు ఏం చెప్పిందంటే ఇలా రిఫరెన్స్ మన 6-7లో ఉన్నటువంటి అన్ని అంశాల మీద చర్చించి ఇలా ఆర్థిక భారం మోయలేనటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం ఏట్లు చెడు ప్రతి ఒక్క అంశం మీద సానుకూలంగా చర్చలు జరిపి మీరు ఏం మీకు ఏం సాధ్యమవుతుందో అవి చేయండి, సాధ్యం కాని ఉంటే సాధ్యం కావని చెప్పండి. మొత్తానికైతే అన్ని అంశాల మీద చర్చలు చేయమని గౌరవ హైకోర్టు చెప్తే ఇలా ముఖ్యమంత్రి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ములుగు రోడ్లోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్తక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైసూర్ అవధూత దత్తపీఠం ఉత్తరాధికారి పరమహంస పరిభ్రాజక ఆచార్య వర్యులు శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి ఆధ్వర్యంలో భక్తుడు ధనలక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఆచారం నుండి ధర్మం పుట్టిందని, ధర్మంతో ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రకృతి సంరక్షణ అనేది చాలా ముఖ్యం. కనీసం ఒక్క చెట్టు అయినా ఒక మొక్క అయినా కూడా నాటాలి ప్రతి ఒక్క మనిషి కూడా. కెనడాలో ఒక్కొక్క మనిషికి 8600 చెట్లు ఉన్నాయి. ఇండియాలో ఒక్కొక్క మనిషికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. అందుకనే ఈ కాలంలో దుర్భిక్షము లేదా అతివృష్టి, అనావృష్టి, విపరీతమైన వేడి పెరిగిపోవటం, ఆరోగ్యాలు అందరికీ కూడా పాడైపోవటం, ఇటువంటివన్నీ కూడా ప్రకృతిని మనం కాపాడుకోకపోవటం వల్ల అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ దీపావళి రోజు దీపలక్ష్మి, ప్రకృతి లక్ష్మి, ధనలక్ష్మి, ఇది వరుస, ఇది ముఖ్యం. మనందరికీ కూడా కలుగుతుంది. మీ అందరికీ ఆ తల్లి యొక్క కృపతో మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతూ ధనము సుభిక్షంగా వచ్చి ఆ ధనాన్ని సద్వినియోగపరుచుకుని ధర్మంగా వాడే బుద్ధిని కూడా ఆ భగవంతుడు అమ్మవారు మీకు అందరికీ అనుగ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ, అలాగే ఈ వరద దత్తక్షేత్రంలో జరిగే శనగాష్టమి, సద్గురు పాదుకా పూజ, ప్రతి పూర్ణిమకి కూడా ఇక్కడ అన్నదానం చేస్తూ హోమం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి మంగళవారం ఆశ్రమం నుంచి షేర్ యువర్ ఫుడ్ అని చెప్పి పేదలకి అన్నదానం చేయడం, అంటే అనాథాశ్రమం కానీ, వృద్ధాశ్రమం కానీ, పిల్లల కోసం, HIVతో బాధపడుతున్న పిల్లల కోసం ఒక సంస్థ కూడా జరుపుతున్నారు. అక్కడికి కూడా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె 24వ రోజుకు చేరుకుంది. సోమవారం భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో కార్మికులు తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలంటూ ఆర్టీసీ జేఏసీ అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు, వెంటనే చర్చలు. కార్మికులు మేము చేస్తున్న సమ్మె 24వ రోజుకు జరిగింది. అయినా కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించకుండా
మా ఆర్టీసీ కార్మికులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా గత దసరాకు జీతం లేదు, దీపావళికి లేదు. ఈ పండుగలు రెండు పండుగలు మన తెలంగాణలో పెద్ద పండుగలు. మాకు జీతం లేని పరిస్థితి ఏర్పడ్డది, పిల్లలు మేము అందరం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆర్టీసీ జేఏసీతో తక్షణమే పిలిచి చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను మా ఆర్టీసీ కార్మికుల భూపాలపల్లి జేఏసీ తరపున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.